అసంగస్సులకు అందరికీ యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం అందరూ మరి బైబిల్ తెరవండి మనము తప్పనిసరిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సర్వమానవాళికి భూలోకములో ఉన్న ప్రతి వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు లోబడమని చెబుతూ ఉన్నాడు ఆయన్ని వెదకమని చెబుతూ ఉన్నాడు ఆయన ఇచ్చే నిత్య జీవము కొరకు సిద్ధపడమని చెబుతూ ఉన్నాడు కాబట్టి ఆది నుండి కూడా దేవుడు ఏ విధముగా ఆయన ఇష్టపడుతున్నాడో మనల్ని ప్రేమిస్తున్నాడో అంతేకాదు గద్దిస్తూ కూడా ఉన్నాడో అయితే యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మరి ఆ నిత్య జీవాన్ని పొందుకోవడానికి మనం ఎలా సిద్ధపడ్డామో ఇవన్నీ కూడా కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను అయితే ఈరోజు మనిషి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నాడు దేవుని మీద తిరుగుబాటు చాలామంది అంటూ ఉంటారు కదా మా బిడ్డలు మా మాట వినడం లేదు మా మీద తిరుగుబాటు చేస్తున్నారు అని అలాగే దేవుని పిల్లలు అయిన మనము ఆయన మాట వినకుండా తిరుగుబాటు చేస్తూనే ఉన్నాం ద్వితీయోపదేశ కాండము చూడండి తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ద్వితీయోపదేశ కాండం తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు మీరు మీ దేవుడైన యహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగుబడి తిరిగి ఆయన మాట వినలేదు నేను మిమ్మును ఎరిగిన దినమున మొదలుకొని మీరు యహోవా మీద తిరుగుబాటు చేయుచున్నారు ప్రార్థన చేసుకుందాం మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా ఆది నుండి కూడా మానవులను ప్రేమిస్తున్నారు మానవులు నీకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేస్తూ ప్రభా మీ దగ్గరకు రావాల్సినటువంటి ఆ యొక్క మీ నుండి రావాల్సిన ప్రేమను వాటిని పొందుకోలేక పాపములతో నిండి పాపములతో చనిపోవటానికి సిద్ధపడుతున్నారు కాబట్టి ప్రభా మీరైతే మమ్మను రక్షించుకొని మీ పరిశుద్ధమైన మార్గములో మనల్ని విలువ పెట్టి నీ యొక్క వాక్యాలను ధ్యానిస్తూ బలపరుస్తూ నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంకా మాలో ఎవరైనా ఇప్పుడు ప్రభు ఇంకా తిరుగుబాటు చేసే వారముగా మీ యొక్క ఆజ్ఞానకు లోబడని వారముగా మేము ఉంటే ఈ సందేశము ద్వారా తిరుగుబాటు మానుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండడానికి మమ్మల్ని సిద్ధము చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి ప్రియమైన వరులరా ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది మీరును మీరు మీ దేవుడైన దేవుడైనయోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగుబడి తిరిగి నమ్ముకొనక ఆయన మాటకు మీరు లోబడకుండా ఏమయ్యారు తిరుగుబడ్డారు ఆయన మాట వినలేదు నేను మిమ్మును ఎరిగిన దినము మొదలుకొని మీరు యహో ఆ మీద తిరుగుబాటు చేయిచున్నారు అంటూ మోషే గారు బాధగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన వరలరా గమనము చేయండి దేవుని కుటుంబం ఎలా ఉంటుంది అంటే ప్రతిదీ కూడా దేవుని యొక్క ఆధీనంలోనే ఉండి నడవాలనేటువంటి విధంగా ఉంటారు నేను ఒక గృహానికి వెళితే ఆ గృహంలో మాట్లాడుతున్నప్పుడు వారు నిజంగా ఆ గృహము చూస్తే నిజముగా ఇది యేసు క్రీస్తు ప్రభు గృహమే అని సంతోషించారు ఎందుకంటే ఆ ఇంటి యజమాని ప్రభు చిత్తమైతే ఇలా చేద్దామండి అని అంటున్నారు ఆ యజమాని భార్య వచ్చి ఏమంటున్నారు మన చేతిలో ఏముందండి ప్రార్థనలో పెడదాము ప్రభువే కార్యము చేయాలి అంటున్నాడు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు బాబు పాప వారు వచ్చి కూడా వారికి కూడా వివాహాలు అయ్యాయి వారు కూడా అంటున్నారు అంతా ప్రభువు చిత్తం ప్రభుకి ఏది ఇష్టమో మన నుండి ఆయన ఏమి కోరుతున్నాడో అదే జరిగి తీరుతుంది మనం ప్రార్థన చేయడమే మన పని మన హృదయాలని ఎరిగినటువంటి ప్రభు మన పని ఆయన ముందుకు నడిపిస్తాడు ఇంతకీ ఆ పని ఏమిటి అంటే దేవుని పనే ఆత్మల భారంతో కూడిన పనే ఫలానా ప్రాంతంలో సువార్త ప్రకటించాలని అనుకుంటున్నాము అక్కడ వ్యతిరేకత లేకుండా అందరూ కూడా మరి స్పందించి ఆ యొక్క సువార్తకు ఆ యొక్క మీటింగ్ అందరూ వచ్చి ఆత్మీయ మేరలు పొందాలి అనే ఆలోచనలు కలిగి మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు అటువంటి గృహాలు ఉంటే ఎంత బాగుంటాయి అనిపించింది అటువంటి గృహాలుగా ఉండాలి మన కుటుంబాలు కూడా మన కుటుంబాలు కూడా అట్లాంటి కుటుంబాలుగా అంటే అక్కడ చెప్పేది ఏమిటంటే అది దేవుని కుటుంబం అంటే దేవుడు చెప్పినట్లుగా నడిచే కుటుంబం ఒక వివాహం చేయాలనుకున్నా మా చేతిలో ఏముంది ప్రభు సన్నిధిలో పెడదాం ప్రభు సన్నిధిలో మరపెడదాం అలాగే ప్రతీదీ కూడా ఏ కార్యము చేయాలైనా ప్రభువు దృష్టిలో పెట్టి ఆ ఇంటి పని చేస్తే ఆ యొక్క ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆయనకు లోబడిన వారు అంటే ఆయన మీద తిరుగుబాటు చేసిన వారు కారు అలా తిరుగుబాటు చేయని వారముగా మనము ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది మోషే గారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూసి బాధపడుతున్నాడు మీరు ఆయన నోటి మాటకు వినబడటం లేదు లోబడటం లేదు మీరు తిరుగుబాటు చేసేవారుగా ఉన్నాడు అంటున్నాడు తిరుగుబాటు చేసేవారుగా కాబట్టి ప్రేమైన వారులరా జాగ్రత్తగా గమనము చేయండి తిరుగుబాటు చేస్తే దేవుని ఉగ్రత మనకు చాలామంది చూడండి ఏమయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నావు చర్చకి వెళ్ళబుచ్చు కదా అని అంటే ఆ నీకేం పనుంది కా ఇంకేం పర్లేదు ఎన్ని పనులు ఉన్నాయనుకుంటున్నావు అంటాడు అంటే ఏమిటి అర్థం తిరుగుబాటే అంటే దేవుని పని దగ్గరకు దేవుని యొక్క వాక్యం వినడానికి వెళ్ళలేక నువ్వు తిరిగి ఆ అడిగిన ఆమె మీద కానీ అడిగిన అతని మీద కానీ నువ్వేం చేస్తున్నావంటే రౌద్రంగా మాట్లాడుతున్నావు అది తిరుగుబాటు లక్షణాలు ప్రతి బిడ్డ కూడా తండ్రి ఎంతో ప్రేమతో మాట్లాడుతూ ఉంటే వాడు సరైన సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంటాడు తండ్రి మీద తిరుగుబాటు చేసేవాడు ఆ ఇంట్లో ఆశీర్వాదాలు ఉంటావు గొడవలే ఉంటాయి సంగమలో దేవుని యొక్క దాసులు ఈ విధంగా చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలు వారు తిరుగుబాటు చేసేవారుగా ఉంటే ఆ మాటలు లోబడకుండా ఉంటే వారు కూడా సంగమలో ఆత్మీయ మిరలు పొందని వారుగానే ఉంటారు భవిష్య అదే బాధపడుతున్నాడు మోషి అదే బాధపడుతున్నాడు మీరు మీ దేవుడైన ఏ హో మాట నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరుగుబడ్డారు ఆయన మాట వినలేదు నేను మిమ్మల్ని ఎరిగిన దినము మొదలుకొని మీరు నాకు తెలిసిన అప్పటి నుండి కూడా మీరు ఆయన మీద తిరుగుబాటు చేర్చునే ఉన్నారు అసలు ఇప్పుడే కొత్త కదండి ఇది తిరుగుబాటు అంటే అన్ని ఇళ్లలోనూ సాగుతుంది క్రైస్తవుల ఇళ్లలో కూడా సాగుతుంది తిరుగుబాటు అనుమానం లేదు అందుకే ఇప్పుడు ఎవరు కూడా దేవుని దగ్గరకు రావడానికి దేవుని మాటలు వినడానికి దేవుని మాటలు లోబడడానికి ఇష్టం చూపించడం లేదు అంటే వాక్యం లోపలికి వెళ్ళడం లేదు చేతిలో బైబిల్ ఉంది కానీ బ్రతుకులో బైబిల్ లేదు కాబట్టి ప్రేమైన వారులరా చేతిలో బైబిల్ కాదు బ్రతుకులో బైబిల్ కావాలి ఏ హెచ్కెళ్ళ గ్రంథం ఉంది రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన ఏమని సెలవిస్తున్నాడో ఏ హెచ్కెళ్ళ గ్రంథం రెండవ అధ్యాయం ఏడులో వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను నేను సెలవు ఇచ్చిన మాటను వారికి తెలియజేము ఏజ్కెళ్ళతో చెబుతున్నాడు నలబుత్రుడా చక్కగా నిలవబడు నేను నీతో మాట్లాడుతున్నాను ఏంటంటే నువ్వు చెప్పాల్సింది నువ్వు ఈ వేళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు తోడేళ్ళు పాములు రకరకాలైన స్వభావం వాళ్ళు వాళ్ళ దగ్గరికి నేను పంపిస్తున్నాను అటువంటి మనుషులు తోడేళ్ళంటే ఏంటి తోడేలు స్వభావం కలిగిన వారు పాములంటే ఏంటి పాము స్వభావం కలిగిన వాడు పులులంటే ఏంటి పులు స్వభావం కలిగినటువంటి వారు అనేక రీతులుగా తేళ్ళు అంటే ఏంటి తేళ్ళు స్వభావం కుట్టేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇటువంటివన్నీ స్వభావాలు కలిగినటువంటి వారి దగ్గర నేను పంపిస్తున్నాను అంటూ వారు వినినను వినకపోయినను నువ్వు వెళ్ళి చెప్పు వారు తిరుగుబాటు చేయవారు కనుక దేవునికి ముందే తెలుసు అదే అంటున్నాడు దేవుడు దేవునికి ముందే తెలుసు అందుకే వాటి తిరుగుబాటు చేయవారు కనుక వారు వినినా వినకపోయినా చెప్పు సంఘం అంటే ఏంటో తెలుసా మీరు తిరుగుబాటు చేసినా నేను చెప్తూనే ఉండాలి ఇది మీరు చేయకూడదు అని చెబుతూనే ఉండాలి మీరు మారినా మారకపోయినా దేవుని యొక్క వాక్యం ప్రకటన చేయాలి దేవుని వాక్యం ప్రకటన చేయాలి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ ప్రకారముగా దేవుని యొక్క మాటలు మనకు ఎంతో బలముగా ఇక్కడ వినిపిస్తూ ఉన్నాయి ఆ ఉన్నటువంటి వాక్యాన్ని చూస్తూ ఉంటే వారు తిరుగుబాటు చేయి గనుక వారు వినినాను వినకపోయినా కూడా చెప్పు అంటున్నాడు యశా గ్రంథంలో కూడా ఏమన్నాడు మనకు అందరికీ తెలిసిన మాటే యశ గ్రంథంలో ఉన్నటువంటి ఒకటో వాచ్యం రెండవ వచనంలో ఆకాశమా ఆలకీచము భూమి చెబియుగము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను వారు తిరుగుబాటు చేశారు ఆకాశానికి భూమికి దేవుడు చెబుతున్నాడు ఎందుకంటే ఆకాశము భూమి కూడా రేపు సాక్షులు వాళ్ళు సమస్త మానవాళికి కూడా సాక్షులే ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాన్ని మీరు కయ్యను తమ్ముడు చంపేస్తే అక్కడ ఏమన్నాడు కయ్యను నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము ఈ నేలలో నుండి నాకు అంటే నేల సాక్ష్యం చెబుతుంది ఆకాశం సాక్ష్యం చెబుతుంది నేల సాక్ష్యం చెబుతుంది ఆకాశము నేల కూడా నువ్వు ఏ దేశానికి వెళ్ళినా సరే ఉంటాయి అవే నీకు సాక్ష్యం చెబుతాయి నువ్వు చేసే పనులకి అమెరికా వెళ్ళినా అండమాను వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా ఆఫ్రికా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆకాశము భూమి నీకు సాక్ష్యం చెబుతాయి అందుకే పాపము చేయకండి దేవునికి లోపడండి దేవునికి లోపడ్డారు కాబట్టి లోబడిన జీవితాన్ని కొనసాగించండి ఆయన తిరుగుబాటు చేసేవారుగా ఉంటే భోషే మాట్లాడినట్టే ప్రతి సేవకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆదరించి కూడా మీరు ఇలా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఒక్కడు కూడా చెప్పిన మాట వినడం లేదు మీ ఇష్టానుసారంగా మీరు చేస్తున్నారు దేవునికి భయపడడం లేదు అవును కదా చూడండి తల్లులు అంటారు పిల్లల్ని ఒక్కోసారి బొత్తిగా భయభక్తు లేకుండా బ్రతుకుతున్నావు అమ్మ నువ్వు అంటారు కూతురిని అంటే ఏంటి చిన్న పొరపాటు ఏదైనా చేస్తే తల్లి బాధ కలిగి బొత్తిగా భయం భక్తి లేదే నీకు అంటది కారణం ఏమిటంటే భయము భక్తి అనేది ఉంటే ఆ చెడు పని చేయదు ఆ కార్యము చేయదు అందు గురించి ఆ తల్లి అలా ఉంటుంది ఒక కుమారుడైనా సరే భయభక్తులు లేకుండా తిరుగుతున్నావు ఏంటంటే వాడు తిరుగుబాటు చేసేవాడుగా ఉన్నాడు కాబట్టి వాడు భయభక్తులు లేకుండా తిరుగుతున్నాడు ఈరోజు దేవుని సన్నిధిలో దేవునికి లోబడినట్లుగానే ఉన్నాము కానీ నాకు తెలిసిన విషయాలు చూస్తూ ఉంటే అందరూ కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళుగానే కనబడుతున్నారు దేవుని సన్నిధిలో కానీ లేకపోతే నా ముందు కానీ ఎక్కడైనా సరే నాకు లోబడినట్లుగా కనబడినట్లు పోయి ఉంటున్నారు కానీ చాలామంది అయితే బయట వ్యవహారాలు చూస్తూ ఉన్నప్పుడు అరే ఏమిటి ఇలా చేస్తున్నారు వీళ్ళనే బాధ కలుగుతుంది అంటే మీరు ఇప్పుడు తిరుగుబాటు చేసిన వారు కారా దేవునికి లోబడిన వారేనా దేవునికి లోబడిన వారైతే అంజుల కార్యక్రమాల్లో కానీ అన్యుల వాటిలో కానీ సాగిపోయి అనేక విధాలుగా వెళ్ళేటటువంటి వారుగా ఉంటారా కాబట్టి ప్రైమరీల చాలా జాగ్రత్త కాబట్టి ఇక్కడ చెప్పేది ఏమిటంటే ఆకాశం ఆలకించము భూమి చెవియంగుము నేను పిల్లల పెంచి గొప్పవాళ్ళుగా చేశాను వాళ్ళేమో తిరుగుబాటు చేశారు ఇక్కడ చూడండి ఎహెచ్కేల్ గ్రంథం పద్దెనిమిది వచ్చే ముప్పై ఒకటో వచ్చినలో ఎహెచ్కేల్ గ్రంథం పద్దెనిమిది ముప్పై ఒకటిలో మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొని మీరెందుకు మరణము పొందుదురు మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన బుద్ధిని నూతన స్వభావాన్ని తెచ్చుకోనండి మీరు ఎందుకు చచ్చిపోతారు అంటున్నాడు దేవుడు చచ్చిపోవడం అంటే ఏమిటి అసలు చచ్చిపోవడం అంటే ఏమిటి ఆత్మీయంగా చచ్చిపోయారని దేంటండి ఇప్పుడు పాపం చేసినవాడు అక్రమము చేసినవాడు చచ్చిపోయినట్టేనా వాక్య ప్రకారంగా చచ్చిపోయినట్టే అయితే ఇప్పుడు బతికున్నాడు కదా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం చాలామంది నాయకులు చూస్తూ ఉన్నాం కోట్లు కోట్లు దోచేసుకున్నారని ఆడు దోచుకున్నాడని ఈడు దోచుకున్నాడని అంటుంటుంటారు కదా అంటూ ఉన్నప్పుడు వాళ్ళు దోచేసుకున్నప్పుడు అన్ని సంపాదించుకున్నప్పుడు చచ్చిపోతున్నారా ఎవడో చావడం లేదు అయితే దేవుని దృష్టిలో వాళ్ళు చచ్చిపోయారు అంటే ఏంటో తెలుసా అగ్నిగొండానికి ఆహుతి వాళ్ళు వాళ్ళందరూ కూడా దేశాల్లో వెళ్ళినా సరే ఎవరెవరు గొప్ప గొప్పగా ఉన్నా సరే ఎవరైనా సరే అక్రమము అవినీతి అన్యాయము అనేది ఎవడైతే కొనసాగించాడో వాడు చచ్చిన వాడితోనే సమానం అంటే పరలోక రాజ్యంలో ప్రవేశించిన వాళ్ళందరూ కూడా ఎవరు చచ్చినవారు రెండవ మరణం అంటే ఏమిటి అదే మొదటి మరణం ఇక్కడ అయిపోతుంది ఏమిటా మరణం శరీరం పాతి పెట్టబడుతుంది ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు అగ్నిగొండాలకు వెళ్తుంది అది రెండవ మరణం మొదటి మరణం శరీరం పాతి అయితే రెండవ మరణం ఆత్మ అగ్నిగుండంలోకి వెళ్ళి పడిపోవడం కాబట్టి ప్రియమైన వర్లరా తిరుగుబాటు చేసేవారుగా ఉండి ఆ మరణాన్ని కొని తెచ్చేవారుగా ఉండకండి దేవునికి లోబడేవారుగా ఉండండి దేవునికి భయపడేవారుగా ఉండండి ఏం నాకేంట్లే అనుకోవద్దు ఎప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తున్నాను వాక్యం చదువుతున్నారు ఏం నా దేవుడు నా పక్షాన్ని ఉండడా అని నువ్వు అక్రమం చేస్తున్నావేమో అక్రమం చేస్తే నీ పక్షాన్ని ఎలా ఉంటాడు అక్రమ చేస్తే నీ పక్షాన్ని ఎలా ఉంటాడు నువ్వు సక్రమంగా ఉంటేనే కదా నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరినా సరే లంచం తీసుకుని అనుకు బయటికి వెళ్ళి నువ్వు సక్రమంగా లేనట్టే లెక్క ఇటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లంచగొడ్లు ఇది చాలా ప్రమాదం వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసేవాళ్ళే దేవుని మాటకు రాదు కదండి మీరు తిరుగుబాటు చేస్తాను అనుకోవచ్చు మీరు దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే అనుసరించలేదో ఆయన మాటలకు ఎప్పుడైతే లోపడలేదో అప్పుడు అందరూ కూడా తిరుగుబాటు చేసిన వాళ్ళేనండి అందుకే ఎందుకు మీరు మరణం అవుతారు అంటున్నాడు ఎందుకు మీరు చచ్చిపోతారు అంటే అగ్నిగొండానికి ఎందుకు వెళ్ళిపోతారు దాని నుంచి తప్పించుకోండి అంటున్నాడు ఇక్కడ కాదు ఇక్కడ అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల గురించి ఆయన మాట్లాడటంలా యుగ యుగాలు ఉండే పరలోకం గురించి మాట్లాడుతున్నాడు అక్కడికి రండి నేను మీకు నిత్య జీవిస్తాను అంటున్నాను దాని గురించి చెబుతున్నాడు ఆయన తిరుగుబాటు చేసే మనిషిగా ఉండకూడదు ప్రియులరా ఇది చాలా ప్రమాదం ఇక్కడ చూడండి హోషయ గ్రంథంలో ఏమంటున్నాడు ఏడవ అధ్యాయం రెండవ జన్మలో హోషయా గ్రంథం ఏడవ వాద్యం రెండవ వచ్చి ఏమంటున్నాడో చూడండి దేవుడు పాటల మాటలు చాలా గొప్పగా ఉంటాయండి తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నాను బాగా చూడండి తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నాను అవి నా సముఖముని జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకునడని తమలో తాము అనుకుంటున్నారు చెడుతనము జ్ఞాపకము చేసుకున్నాడని తమలో తాము అనుకుంటున్నారట ఎంత మనిషి అనుకుంటున్నాడు ఏమనుకుంటా ఇంకా దీని మాట ఏంటో తెలుసా మన వాళ్ళందరూ ఏమంటుంటారు చాలామంది పిల్లి ఆ యొక్క కొండలో మూతెట్టేసి తాగేస్తుంది అంటే ఇదే గేదె అనుకోండి బయట ఎవడు కొడుతున్నాడు కర్ర పట్టుకొచ్చి ఎవడు చూస్తున్నాడు దానికి తెలియదు అది ఆ పిల్లి లోపలికి వెళ్ళిపోయిందంటే ఆ పాలు తాగడమే చూసుకుంటుంది ఇంకా ఆ పోయి ఇంకా సంతోషం అంటాడు ఈ లోపల మంచి కర్ర పట్టుకొచ్చి ఒక్కడేసాడు నరువు విరిగిపోతుంది అంటే అది తాగేస్తుంది ఇంక ఇంతే ఇంకేమీ లేదు అనుకుంటుంది అది ఇక్కడ కూడా మనిషి ఏమనుకుంటున్నాడంటే నేను పాపము చేస్తూ దేవుడు నన్ను చూడలేదు అనుకుంటున్నాడట ఇందాకేమనుకున్నావు ఆకాశము భూమి కూడా చూస్తుంది సాక్ష్యమిస్తుంది అని ఆకాశము భూమి కూడా సాక్ష్యమిస్తుంది అని ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నావు తమ క్రియల చేత వారు చిక్కుబడి ఉన్నాను అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకుందురు దేవుడు తెడిదనాన్ని జ్ఞాపకం తీసుకోడా ఒక్కసారే ఆయన క్షమిస్తాడు ఒక్కసారే దేవా నేను పాపిని నన్ను క్షమించు అన్నాడు ఆ సొంకరి దేవా నేను పాపిని రొమ్ము కొట్టుకుంటూ అడిగాడు రొమ్ము కొట్టుకుంటూ అడిగాడు దేవా నేను పాపిని నన్ను క్షమించు అని అంతే అక్కడతోటి క్షమించాడు అయిపోయింది ఇక్కడ క్షమించబడిన తర్వాత వాడు ఏం చేయాలి మంచి మార్గాన్ని ఎన్నుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు బోధలను అనుసరించి నడవాలి ఏసుక్రీస్తు ప్రభు మాటలు బట్టి నడవాలి అంతేగాని తిరుగుబాటు చేసేవాడుగా ఉన్నాడు అనుకోండి తిరుగుబాటు చేసేవాడుగా ఉన్నాడంటే వాడు ఏమవుతాడంటే దేవునికి వ్యతిరేకమైన వాడు అవుతాడు అంటే దేవుని ఉగ్రతకు బలైపోయేవాడుగా ఉంటాడు చాలా జాగ్రత్తగా మనం గమనం చేయాలి మనం అనుకోవచ్చు నా ప్రార్థన దేవుడింటున్నాడు నేను చేసే కాదు అన్ని మంచి పనులే కొన్ని చిన్న చిన్నవి చేస్తున్నారు తప్ప అన్ని పెద్ద అన్ని కూడా మంచి పనులే చేస్తున్నారు ఆటలు మాత్రం తీసుకొస్తాడేంటి దేవుడు లేదు 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 ప్రతి విషయాన్ని కూడా ఆయన తీర్పులోనికి తీసుకొస్తానంటున్నాడు కదా కొరింతలు రాసిన రెండవ పత్రిక ఐదవ వచ్చే పదో వచనంలో అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే అది తీర్పులోనికి తీసుకొని వస్తానంటున్నాడు మొదటి కొరింది ఐదు పదిలో కాబట్టి రెండో కొరింది కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఈ రీతిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరి ప్రతి విషయంలోనూ కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే అక్కడ చూడండి కీర్తన గ్రంథం తొంభై ఎనిమిదిలో ఏమంటున్నాడు ఈయన మోషే గారు చేసే ప్రార్థన కీర్తన గ్రంథం తొంభై ఎనిమిదిలో మన దోష మా దోషములను నీవు ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖ మా రహస్య పాపములు కనబడుతున్నవి ఇందాకేమనుకుంటున్నారు కనబడటం లేదు చూడడం లేదు అనుకుంటున్నాడట ఇక్కడ ఏమంటున్నాడు మా రహస్య పాపములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు ఏమవుతున్నాయి కనబడుతున్నాయి ఎక్స్పోజ్ బయటపడుతున్నాయి ఇక్కడ అన్ని మర్చిపోయావు దేవుని దగ్గర ఒప్పుకోలేదు దేవుని దగ్గర క్షమించమని అడగలేదు నువ్వు చచ్చిపోయావు క్షమించమని అడగకుండా చచ్చిపోయావు వెళ్ళిపోయావు అక్కడికి వెళ్ళేసరికి నీ సీన్ అంతా వచ్చేస్తా అక్కడ అక్కడ నీ సీన్ అంతా వచ్చేస్తుంది ఏ డేట్లు ఏ అన్నీ వచ్చేస్తున్నాయి నువ్వు మర్చిపోయావేమో అక్కడ రీల్ తిరిగిపోతుంది అంతే నీ సెల్ ఫోన్ ఆన్ చేస్తే నేను మొత్తం రికార్డ్ చేస్తున్నాను నువ్వు ఎవరి దగ్గర వెళ్తే ఎవడు చూడండి ఎలా మాట్లాడాడు చూడండి మరి డాక్టర్ గారు రండి రండి ఎలా రండి మాట్లాడు నేను ఒకటిదైతే చెప్తాను అని చెప్పేసి ఒక ఆయన తీసుకొచ్చి చూపిస్తున్నాడు చూడండి ఎలా మాట్లాడాడు చూడండి అంటున్నాడు అంటే మనిషిగా ఉన్న నువ్వే నీకు వ్యతిరేకంగా మాట్లాడాడు మాట్లాడాడని చెప్పి అది సాక్ష్యంతో బట్టి నువ్వు చూపిస్తున్నావే మరి దేవుడి దగ్గర ఎటువంటి టాలెంట్ ఉంది దేవుని దగ్గర ఎటువంటి టెక్నాలజీ ఉంది నువ్వు నుంచుంటే అదే అంటున్నాడు మా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుతున్నాయి ఆయన ముఖాన్ని చూస్తేనే టక టక రాలిపోతాయి అనమాట మన అన్ని కూడా ట్రైలరా ఎంత గొప్ప దేవుడు అందుకే ఆ దేవునికి భయపడరా ఆ దేవుని మీద తిరుగుబాటు చేస్తారా ఆ దేవుని మీద ఎదురాడతారా అందుకే ఎదురాడకూడదు అని చెబుతున్నాడు దేవుడు మీరు లోబడమని చెబుతున్నాడు దేవుడు లోబడే అని ఎందుకు భయభక్తులు కలిగి ఉండమని చెబుతున్నాడు దేవుడు ఈ విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు మా దోషములను ఎదుటి ఉంచుకొని ఉన్నావు నీ ముఖ కాతిలో మా పాపలు కనబడుతూ ఉన్నాయి యశ్యాగ్రంథం అధ్యాయం ఇరవైలో ఏమంటున్నాడు చూడండి అధ్యాయం ఇరవై ఉచితంలో యశ్యా గ్రంథం ఒకటి ఇరవైలో మీరు సమ్మ తెంపక తిరగబడిన ఎడలా నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు ఆ దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడు మీరు సమ్మతింపక తిరగబడితే ఏమవుతారు మీరు ఖడ్గము పాలవుతారు ఖడ్గము పాలవుతారు తిరగబడితే తిరగబడిన ప్రతి వాడు కూడా ఏమవుతున్నాడు ఇక్కడ ఆయన ఖడ్గానికి పాలవుతాడు అదే అగ్నిగుండం మీరు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుతురు ఇహోవా ఇలాగునే సెలవిచ్చుతున్నాడు మీకు తగిన శిక్ష అదే ప్రియమైన తమ్ముడు ప్రియమైన చెల్లి అందరూ ఆలోచించండి సహోదరి సహోదరులారా అని చాలా క్లారిటీగా చెబుతున్నాడు ఏమి అనుమానం లేకుండా చెబుతున్నాడు మీరు సమ్మతించకపోతే నా ఖడ్గానికి పాలవుతారు అగ్నిగుండానికి వెళ్ళిపోతారు మీరు శిక్షకు వెళ్ళిపోతారు ఆ శిక్షణ తప్పించబడండి 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 ఇదే సువార్త అదే దేవుని యొక్క వాక్యం ఎంతసేపు చెప్పిన ఇదే చెబుతాడు అంటే చచ్చిన తర్వాత నీకు వినపడదు చచ్చిన తర్వాత నీకు కనబడదు ఒకటే బాధ ఏదన అదే కనబడుతుంది భూలోకానికి రావాలంటే నువ్వు రాలేవు నీ శలం అక్కడికే తగలబెట్టేస్తారు లేకపోతే కప్పెట్టేస్తారు అయిపోయింది నీ ఆత్మ మాత్రమే అక్కడ ఉండిపోయింది ఆ ఆత్మకి మరణం లేదని దేవుని యొక్క వాక్యం ఎప్పుడూ సెలవిస్తుంది యుగ యుగాలు కూడా అది ఏడవలసిందే అంటే నువ్వు రక్షించబడి ఉంటే ప్రభుత్వ పరలోకంలో ఉండేవాడివి రక్షించబడలేదేమో ఎదురు తిరిగావేమో ఒకవేళ రక్షించబడిన తర్వాత కూడా నీ ఇష్టానుసరమైన జీవితం జీవించావేమో అందుచేత ఆయన నిన్ను తూసేస్తానంటున్నాడు ప్రీమియర్ సహోదరి సహోదరుల ఆలోచన చేయండి ఏహెచ్ గ్రంథం తెయండి పన్నెండవ అధ్యాయం ఏ హెచ్కెల్ గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం చూడండి ఏ హెచ్కెల్ గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చనంలో చూస్తే యుహోవానైనా నేను మాట ఇచ్చుచున్నాను నేను ఇచ్చు మాట ఇక ఆలస్యము చేయక జరుగును తిరుగుబాటు చేయవారులారా మీ దినములలో నేను వచ్చి అది నెరవేర్చదను ఇదేహో వాక్కు తిరుగుబాటు చేయవారులారా నేను వచ్చి వాటిని నేను నెరవేరుస్తాను నేను అది మీకు ఇచ్చి నెరవేరుస్తాను అది ఎలా ఉంటుందో మీరు అనుకుంటున్నారేమో ఏమీ జరగదని మీరు అనుకుంటున్నారేమో నేనేమి చేతకాడిని వారిని అనుకుంటున్నారేమో నేను చేసి చూపిస్తాను అంటున్నాడు దేవుడు నేను చేసి అంటున్నాడు దేవుడు ప్రియుల ఆలోచన చేయండి ఎంత బాధ ఎంత బాధ ఎంత బాధ ఇక్కడ చెప్పిన వాక్యము ఇహోవానని నేను మాట ఇచ్చుచున్నాను నేను ఇచ్చు మాట ఇక ఆలస్యము లేక ఆలస్యము లేక అంటే ఆయన జరగించాలంటే వెంటనే జరిగించేస్తాడు ఆలస్యం లేక జరుగును తిరుబాటు చేయవారులారా మీ దినములలో నేను మాట ఇచ్చి నెరవేరుస్తున్నాను ఇదే హో వాక్కు అంటే మీకు శిక్షణ ఇస్తున్నాను పరలోకాన్ని కాదు ఎవరికి తిరుగుబాటు చేసేవారికి దేవుని మీద తిరుగుబాటు చేసేవారికి అనుకోవచ్చు మీరందరూ కూడా తిరుగుబాటు అంటే ఆయన తిడితే తిరుగుబాటునో లేకపోతే ఆయన దుర్భాషలు దుర్భాషలాడితే తిరుగుబాటనో లేకపోతే దేవుడు నాకు ఏం చేశాడని ఏడిస్తే గోల పెడితే అని మీరు అనుకుంటున్నారు అసలు ఆయన ఆజ్ఞను నెరవేర్చకపోతేనే తిరుగుబాటు ఆజ్ఞ అతిక్రమమే పాపము పాపమంటే ఏమిటి ఆజ్ఞ అతిక్రమమే అంతేగాని ఇక ఏమీ కాదు పాపమంటే ఏదో గొప్పగా చేసేది కాదు ఆయన చెప్పింది నెరవేర్చకపోవడం పది ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు ఆయన ఆ పది ఆజ్ఞల్లోనే మనిషి లైఫ్ ఉంది ఆ పది ఆజ్ఞల్లోనే మనిషి లైఫ్ ఉంది ఆ పది ఆజ్ఞలను అతిక్రమించాడంటే వాడు తిరుగుబాటు చేసిన వాడే ప్రేమైన వర్లరా జాగ్రత్తగా గమనం చేయండి ఆ ఆజ్ఞలు మనం ఎప్పుడు అనుసరించి నడిచే వారంగా ఉండాలి వాటిలో మనం సాగేటటువంటి వారంగా ఉండాలి వాటిని నిలబెట్టుకునేటటువంటి వారంగా ఉండాలి వెన్నెముక అది ఆ అనేవి మనిషికి వెన్నెముక వెన్నెముకతో ఉండేటటువంటి అన్నీ కూడా అందులోనే ఉన్నాయి కాబట్టి ప్రేమైన వర్లరా జాగ్రత్త అందుకే ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తానంటున్నాడు ఇక్కడ చూడండి యాసియా గ్రంథం ముప్పై ఒకటో వచ్చే వచనంలో యాసియా గ్రంథం ముప్పై ఒకటో వచ్చే వచనంలో ఇస్రాయలీలారా మీరు ఎవరిపై విశేషముగా తిరుగుబాటు చేసి తరు ఆయన వైపు తిరగండి ఇస్రాయలీతో ఇస్రాయలీలారా మీరు ఎవరి మీద విశేషముగా తిరుగుబాటు చేశారు మొదటి నుంచి వారు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఐగుప్తుల నుంచి వచ్చినప్పటి నుంచి కూడా తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు భోషిని వేడిపించేస్తారే ఉన్నారు వాళ్ళు అది కాదంటే అది చేస్తారే ఉన్నారు భోష గారు ఎక్కడికన్నా కొంచెం పక్కకి వెళ్ళాడంటే వేరే లైన్లో వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు ఇంటికి మరి ఎక్కడికన్నా వెళ్ళాడంటే పిల్లల ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నారు అనేక రీతులుగా వారు కొంచెం అవకాశం కోసం చూసి అందరూ కూడా తిరుగుబాటు చేసి దేవుని ఉగ్రతను తెచ్చుకునేటటువంటి వారుగా ఉంటున్నారు అవునమ్మా దేవుని ఉగ్రతను కొను తెచ్చుకునేటటువంటి వారంగా ఉంటున్నాం తిరుగుబాటు చేసే వారంగా దేవుని కోపం మనకి పడిపోయే మన మీద పడే విధంగా మనం సిద్ధపడుతూ ఉన్నాం ఎంత బాధాకరమైన విషయం ఆయన వైపు ఇప్పుడైనా తిరగండి నేను ఇష్ట చెబుతున్నాడు ఇప్పుడు మనతో చెబుతున్నాడు మనతో చెబుతున్నాడు ఇప్పుడైనా మీరు తిరగండి ఇప్పుడైనా నా వైపు చూడండి నేను చెప్పే మాటలు వినండి నాకు భయపడండి దేవుడు చెప్పే మాట బాగా గమనము చేయండి భయపడండి దేవునికి లోబడండి ఎనిమియా గ్రంథం చూడండి ముప్పై మూడు ముప్పై ఎనిమిదిలో ముప్పై మూడు ఎనిమిది చూడండి ఇనిమి అగ్రంథం ముప్పై మూడు ఎనిమిదిలో చూడండి ఏమంటున్నాడు వారు నాకు విరోధముగా చేసిన పాపదోషములన్నిటినీ నిలువకుండా వారిని పవిత్రపరుతును వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటిని క్షమించేస్తాను వస్తే వేడుకుంటే వస్తే వేడుకుంటే ఆయన దగ్గర సాగిల పడితే ఆయనకు సరెండర్ అవుతే ఆయనకు లోబడితే ఆయనకు లోబడితే ఇప్పుడే ఇప్పుడే ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పుడే ఎవరైనా సరే ఎవరైనా సరే అదే అంటున్నాడు వారు నాకు విరోధముగా చేసిన పాదోషములన్నిటినీ కూడా నిలవకుండా వారిని పవిత్రపరుస్తాను నా దగ్గరకు వస్తే నేను వాళ్ళని పవిత్రపరుస్తాను వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ కూడా నేను ఏం చేస్తాను క్షమిస్తాను ఎంత ఘోరపాపినైనా క్షమించును దేవుడు ఎంత ఘోర పాపినైనా సరే క్షమించడానికే లోకాసు వార్త పంతొమ్మిది పదిలో ఏమంటున్నాడు నశించిపోయే దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు మీరు పాపముల నుండి చచ్చిపోవడానికి కాదు అయితే పాపముల నుండి ఓడికొని ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొంది మళ్ళీ పాపం చేస్తున్నారే మళ్ళీ అక్రమం చేస్తున్నారే మళ్ళీ అన్యాయం చేస్తున్నారే అదే తిరుగుబాటు దేవునిపై అదే తిరుగుబాటు నిద్రపోతున్న వాడిని లేపవచ్చు నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపలేవు అర్థమైందా నిద్రపోయేవాడిని లేపాలంటే అరే లెగరా లెగరా అంటే ఆడేం చేస్తాడు తెలుసా బోల్ ఏంటంటే అంటాడు నిద్రపోతున్నట్టు నటించేవాడిని నేను వైద్యంకి వెళ్తూ ఉంటాను కదా కొన్ని సీన్లు ఎలాంటివి జరుగుతూ ఉంటాయి నిద్రపోతున్నట్టు నటించేవాడు లేకపోతే గాయం తగిలేసి ముఖం తిరిగి పడిపోయాడు కోమల్లోకి వెళ్ళిపోయాడు అనుకుని నటించేవాడు పలస బాగుంటుంది అన్నీ బాగుంటాయి శ్వాస బాగుంటుంది ఉంటుంది ఆడి మీద కేసు పెట్టేయాలి ఎవడ మీద అవతల మీద మొగం తిరిగి పడిపోయాడు కొమ్మ వెళ్ళిపోయాడు కొంచెం ఏం గంట రెండు గంటల దాకా మాట్లాడలేదండి బాబు ఆడు కొట్టింది దెబ్బ కంటాడు నీడు అందు గురించి ఏమవుతుంది లేక ఏమయ్యా ఏమయ్యా అంటే ఆడు నేను పలుచుతే బాగుంటుంది బీపీ బాగుంటుంది హార్ట్ బీట్ బాగుంది అన్ని బాగున్నాయి బ్రీతింగ్ బాగుంది అంటే సరే నేను చేస్తాను సరే వెళ్ళిపోతు బా సరే ఏంటంటే బాబు డాక్టర్ తీసుకెళ్ళమంటారా అంటాడు ఎక్కడ పెద్ద హాస్పిటల్ తీసుకుపోమంటారా అంటున్నాడు ఏమని చెప్పాలి నాకు తెలియదు ఏం చేస్తాడు యాగ్ చేస్తున్నాడు కదా ట్యాగ్ చేసేవాడు మనం ఏం చేస్తాం అదే ఇక్కడ చెప్పేది ఏమిటంటే తెలియక చేసాం అప్పుడు దేవుడు క్షమించాడు వచ్చేమో ఏసు ప్రభు దగ్గరకు వచ్చేసాం ఇంకా క్షమించమని వేడుకున్నాం ఆయన చట్టాంతా తీసేశాడు క్లియర్ చేశాడు వైట్ అయిపోయాం అక్కడి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వండకుండా అదే చేస్తా మళ్ళీ కంటిన్యూ అయ్యా అనుకోండి ఏమైంది నువ్వెవడో నాకు తెలియదు అంతే సింపుల్ అక్రమము చేయవలరా నా యొక్క నుండి పొండని వారితో చెప్పుతను నువ్వెవడో నాకు తెలియదు కాబట్టి ప్రేమ అయిన వాళ్ళరా జాగ్రత్తగా గమనము చేయండి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు వస్తే ఆయన దగ్గరకు వస్తే పర్వాలేదు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో ఉండి చెప్పుకోవాల్సి వస్తే గతంలో ఏంటో తెలుసా సాతాను సంఖలో ఉన్నాం సాతాను సంఖలో ఉన్నాం సాతాను ఎత్తుకుంటే దాన్ని చెప్పినట్టుగా నచ్చాం నడిచాం సాతాను బాబు ఈ దగ్గర ఉంటే అగ్నిగుండానికి తీసుకుపోతాడు నరకానికి తీసుకుపోతాడు అని చెప్పేసి వాడి దగ్గర వదిలేసి వాడి సంకరించి దిగిపోయి బాబు నేను నిన్ను నీ దగ్గర ఆడే దిగిపోయి ఏసై వెళుతుంటే ఏసఐ దగ్గరకు వచ్చి ప్రభావ నేను నాకు కావాలని చెప్పేసి ఎక్కి ఆయన చంకలో ఉండి ఆయన ఓర్ధగులో ఉండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు ఆ సాతాను గాడి వైపు చూస్తున్నాడు ఆడి చూడు ఎంత సంపాదించాడు ఈడు చూడు ఎంత సంపాదించాడు ఆడలాగుంటే బాగుండు వీడిలాగా ఉంటే బాగు ఎక్కడుండి చంకలో ఉండి ఎటు చూస్తూ సాతాను వైపునున్న వాటి వైపు చూస్తున్నావు వాడిలాగా అవ్వాలని చూస్తున్నాం అదే తిరుగుబాటు అదే తిరుగుబాటు ఏసై దగ్గరకు వచ్చిన తర్వాత అలా జరగడానికి వీల్లేదు ఏసై దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఏది చేయాలో అదే చేయాలి ఎక్కడెక్కడికో వెళ్ళడానికి వీల్లేదు ఏ కార్యాలు చేయడానికి వీల్లేదు రకరకాలైనటువంటి చేస్తూ ఉంటారు రోగాలు పోవాలంటే రకరకాలైన చేస్తూ ఉంటారు ఒక కార్యం జరగాలంటే లాయర్ల దగ్గరికి కోర్టుల దగ్గరికి వెళ్ళి అనేక రకాలైనటువంటి జిమ్మిక్కులు ఉపయోగిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు దేవుడి ఇష్టపడని కార్యాలు దేవునికి బాధ లోబడి బ్రతకండి ఆయన మనల్ని ప్రేమిస్తాడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు ఒకసారి చూడండి అక్కడ చూడండి దేవుని బాధ ఎంత బాధ ఉందో ఆది కాండము ఆరవైజ్ ఐదు నుండి ఎనిమిది వచ్చినాల్లో దేవుని బాధ ఎంత స్పష్టంగా చెబుతున్నాడు మీకు అందరికీ తెలిసిందే కదా దేవుని బాధ మొదటి బాధ ఫస్ట్లో మానవుడు పాపం చేసినప్పుడు బాధ ఏమంటున్నారు నరుల చెడు తనము భూమి మీద గొప్పదనియు వారి యొక్క హృదయంలోని యొక్క తలంపు కేవలం అంతా ఇహోవా చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు ఇహోవా సంతాపము తన హృదయంలో నొచ్చుకొనెను అప్పుడు ఇహోవా నేను సృష్టించిన నరులను నరులతో కూడా పురుగులను జంతువులను ఆకాశపక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును ఎందుకనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి అయితే నోవాహు ఏవో దృష్టికి కటాక్షము పొందినవాడయ్య దేవుని బాధపడుతున్నాడు దేవుని బాధ దేవుని బాధ దేవుని బాధ ఎంత బాధపడుతున్నాడో చూశారు ఆ మానవుల కొరకు అంత బాధపడుతున్నాడు కనుకనే తన కుమారుడైనటువంటి ఏసుక్రీస్తు ప్రభుని ఇక్కడికి పంపించాడండి కుమారుడని ఏసుక్రీస్తు ప్రభుని ఎక్కడ పంపించాడు బాధపడుతున్నాడు కాబట్టి ఎందుకు పంపించాడంటే అనేక మంది నశించిపోతున్నారు వాళ్ళందరి కొరకు పరలోకానికి చేర్చాలి అగ్నిగుండానికి అమ్మ బాగా అర్థం చేసుకోండి అయ్యా బాగా అర్థం చేసుకోండి అగ్నిగుండం అనేది చాలా యాత్ర ఇప్పుడు వేసవకాలం వస్తూ ఉంది మళ్ళీ వేసవకాలం వస్తావు ఇక్కడి నుంచి ఫ్యాన్లు కానీ గాలి కానీ మూతలు ఓ విసురుకుంటూ ఉంటాం కరెంటు ఒక్క క్షణం కరెంటు పోతే ఎంతెంతో బాధపడిపోతూ ఉంటాం ఎందుకో తెలుసా ఈ శరీరం వేడికి తట్టుకోలేకపోతుంది అగ్నిగుండానికి తట్టుకుంటుందా పైగా అగ్నిగొండం ఎప్పుడు మాడుతూ ఉండేటటువంటి అగ్నిగొండం ఎప్పుడు మండుతూ ఉండేటటువంటి అగ్నిగొండం అగ్ని ఆరదు పురుగు చావదు అటువంటి అగ్నిగొండం అగ్ని ఆధవు పురుగు చావదు అంటే అందులోకి వెళ్ళిన ఆ పురుగు ఆత్మ అలాగే ఉంటుంది తప్ప ఆత్మకు మరణమే లేదు మరణం లేదు అందుకే బాధపడుతున్నాడు దేవుడు బాధపడుతున్నాడు ఎందుకు చేశారా వెళ్ళని బాధపడుతున్నాడు ఎందుకు చేస్తారో వీళ్ళని బాధపడుతున్నాడు ఆరో అధ్యాయము చూడండి ఆది కాను ఆరో అధ్యాయము పదకొండు నుంచి పదమూడు వచ్చిన కూడా చూద్దాం భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఉండెను భూలోకము బలత్కారముతో నిండి ఉండెను దేవుడు లోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరలు తమ మార్గములను చెరిపివేసుకొని మార్గాలను చెరిపేసుకుంటున్నారు ఇప్పుడు మరీ చెరిపేసుకుంటున్నారు ఏసు క్రీస్తు ప్రభు రక్షణ తెలుసుకోడా ఏసు క్రీస్తు ప్రభు ప్రేమాయుడని తెలుసుకోడా ఏసు క్రీస్తు ప్రభు పరలోకాన్ని ఇచ్చేవాడని తెలుసుకోవడా దాని రుచిని తెలియక దాని ఆనందాన్ని పొందుకోలేక ఏమి చేసుకుంటున్నావు చెరిపేసుకుంటున్నాం చెరిపేసుకుంటున్నాం నీ నీవే చెరిపేసుకుంటున్నావు నీ చేతులారాన్ని భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నావు పరలోకం చేరే మార్గాన్ని మూసేసుకుంటున్నావు అందుకే తిరుగుబాటు చేయకండి దేవుని మీద దేవునిపై తిరుగుబాటు చేయకండి దేవునికి లోబడే ఉండండి దేవునికి లోబడే ఉండండి దేవునికి లోబడితే ఏమి లేదు మనుషులు లోబడకపోయినా దేవునికి లోబడాలి దేవునికి లోబడితే ఆటోమేటిక్గా నువ్వు మనుషులకు కూడా లోబడతావు దేవునికి లోబడితే ప్రతి దానికి కూడా లోబడతావు అంటే ఏమిటి తెలుసా మంచికి చెడు కార్యాలకు కాదు మంచికి లోబడేటటువంటి వాడుగా ఉంటావు ఆ ప్రకారముగా అక్కడ దేవుని యొక్క వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది అందుకే ప్రియమైన సహోదరి సహోదరులరా బలముగా మనము ఉండాలి ప్రభు దృష్టిలో ఉండాలి దేవుని దృష్టిలో మనము ఆత్మ సంబంధమైన వారంగా ఉండాలి ఆ పరలోకం పొందాలంటే ఎలా ఉండాలో ఏ విధముగా ఉండాలో మనం రోబడకుండా జీవిస్తే ఆ యొక్క ఉగ్రతను ఎలా పొందుతామో దేవుడు చెబుతున్నాడు దేవుని దగ్గర లోబడితే నీకేమైనా సిగ్గా దేవుని పనికి వెళ్ళాలంటే సిగ్గా మంచి మంచి బట్టలు మంచి మంచి విధంగా తీసుకుంటారు చేతిలో బైబిల్ తీసుకురాలేరు ఆ సెల్ ఫోన్ తెస్తాడు ఆ సెల్ ఫోన్లో చూస్తూ ఉంటాడు సెల్ ఫోన్లో బైబిల్ ఉందని అంటూ ఉంటారు మంచిదే కాదని నేను అన్నా ఏ బైబిల్ తీసుకొచ్చి చక్కగా వాక్యాలు తీసుకోవడంలో నీకు సిగ్గే ఉంది ఆ బైబిల్ బయటికి వెళ్తున్నాడు వాడు భక్తిపరుడు అయిపోయాడు అని కొలిక్కి అంటాడని ఏంటంటే ఆడి దృష్టిలో పడకుండా అంటే వాడి దగ్గరికి వెళ్తే వాళ్ళ ఉండాలి ఇక్కడికి వస్తేమో దేవుని సంఘంలో దేవుని పిల్లల్లా ఉండాలి ఎంత బాధాకరం ఇది అక్కడికి వెళితేనే వాళ్ళ ఉండాలి ఎక్కడ అక్కడ బైబిల్ లేకుండా పోకాడు వాడితో తిరుగుతూ ఉంటాడు వాళ్ళతో నడుస్తూ ఉంటారు ప్రియమైనటువంటి వాళ్ళరా చాలా భయంకరమైన పరిస్థితులు వీళ్ళు అటువంటి స్థితి నుంచి మనము బయటపడాలి అక్కడ వాళ్ళలాగుండి ఇక్కడ దేవుని సన్నిధులు ఉంటే లాభం లేదు చాలా ఉగ్రత ఇది దేవుడు చాలా శిక్షిస్తాడు లోబడకపోతే ఇక్కడ చెప్పే ఆ విధంగా ఉండేటటువంటి ఎంతోమంది ఎంతోమంది అక్కడ అలా ఉంటారు ఇక్కడ దేవుని సన్నిధిలో ఎలా ఉంటారు దేవుని సేవకుల దగ్గర ఎంతో భయభక్తులుగా ఉన్నట్టు ఉంటారు ఇది చాలా ప్రమాదం వేషధారణకరమైన జీవితం వేషధారకరమైన జీవితం ఇది దేవుడు ఇష్టపడడు ఉంటే వెచ్చగానైనా ఉండు లేకపోతే చల్లగా అయినా ఉండు అంతేగాని మనుషులు మెప్పుకొందటం కోసం చేసేటటువంటి విధానం మంచిది కాదు అని చెప్పి అన్నాడు అందుకే ఆ కాలంలో నోవా కుటుంబం తప్ప మొత్తం అందరినీ కూడా ఏం చేశాడు కోపం వచ్చి అమ్మా జలప్రళయంతో ముంచేశాడు ఇక ఎప్పుడు లేదు ఇక చంపేయలు వీళ్ళు ఉండడానికి వీల్లేదు అటువంటి హే క్రియలు చేస్తున్నారు సుధమ గుమార్ ఏం చేశాడు దాన్ని కూడా పాడు చేశాడు దాన్ని కూడా అగ్నిగాంధాలతో కాల్చి పారేశాడు సుధమ గువరాలను నాశనం చేశాడు ఆ విధముగా దేవుడు చేశాడు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కడూ బాగానే ఉన్నాడు పాపం చేసేవాడు బాగానే ఉన్నాడు ఎదురు తిరిగేవాడు బాగానే ఉన్నాడు దేవునికి లోబడేవాడు కూడా ఇబ్బందులు పడుతున్నాడు చాలామంది ఉంటుంటారు నీతిగా ఉండేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటుంటారు శ్రమలన్నీ మాకే వస్తున్నాయండి ఇబ్బందులన్నీ మాకే వస్తున్నాయి అని చెప్పుకోలేక అంటే చెప్పుకోవాలని కాదు కానీ ఒక్కొక్కసారి దైవ దేవాల దగ్గర చెప్పుకుంటూ ఉంటారు అప్పుడు మేమంటాం మరి నీతి మంతులకు శ్రమలు కాకపోతే ఎవరికి వస్తాయ్యా నీతి మంతులకు ఇబ్బందులు కాకపోతే ఎవరికి వస్తాయో ఎదురు తిరిగే వాళ్ళకా ఆయన మాటలు లోపడని వాళ్ళకా వాళ్ళకి రావు అన్ని బాగానే ఉంటాయి మీరు లోబడుతున్నారు కాబట్టి దేవుని మాటలు తగ్గించుకుంటున్నారు కాబట్టి దేవుడు చెప్పినట్లుగా నడవాలనుకుంటున్నారు కాబట్టి అన్నీ మీకు శ్రమలే అంటే ఆత్మ ఫలాలు మీరు ఫలిస్తున్నారు మీకు దెబ్బలు తగులుతాయి కాచే చెట్టుకే రాళ్ళు అంట దేనికి కాచే చెట్టుకే రాళ్ళు అంటారు కదా కాచే చెట్టుకే చెట్టు కాయకపోతే దానికి ఎవరు రాయలేడు కుర్రోళ్ళు కాచే చెట్టు రాళ్లేసి పడుతూ ఉంటారు ఏదో మామిడికి పడతామని కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆత్మ ఫలాలు నువ్వు బలంగా ఉన్నావు కానీ నీకు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి కష్టాలు ఉంటాయి నలిగిపోతు ఒక్క అబద్ధం ఆడకుండా నువ్వు ఉన్నావు అబద్ధం ఆడితే పరిగిపోద్ది ఆ అబద్ధం వల్ల నువ్వు మళ్ళీ అవమానాలు పోలయ్యావు అంతే కదా అబద్ధం వల్ల అవమానాలు పోలయ్యావు ఇది చాలా బాధాకరం ప్రేమైన వాళ్ళు ఆలోచన చేయండి జాగ్రత్తగా మనం వీటిని బయట చూడాలి అందుకే ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో చూడండి అక్కడ ఏ విధంగా అప్పుడు నాశనం చేశాడు కదా ప్రపంచాన్ని నాశనం చేసిన తర్వాత అప్పుడు అంటున్నాడు ఏమంటున్నాడో చూడండి అప్పుడు ఇహోవా ఇంపైన సువాసనను ఆగ్రాణించి నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనంటే నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెన్నది నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇక మునుభూ జీవులను సంహరింపను భూమి నిలిచి ఉన్నంత వరకు వ్యదకాలమును కోతకాలమును శీతోష్ణములను వసంత శీతాకాలములను దివరాత్రులు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను అంటే ఆ ప్రళయం అయిపోయిన తరువాత ఆ జలప్రళయం అయిపోయిన తరువాత అందరూ చచ్చిపోయిన తరువాత ఇక ఇటువంటి వాతావరణాన్ని నేను మరలా ఎప్పుడూ కూడా కలుగచేయను అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా సర్వమానవాళి నాశనం అయిపోయే విధముగా దేవుడు చెయ్యడు చెయ్యబోడు కూడా ఒకే ఒక్కసారి అది అవుతుంది ఎప్పుడంటే ఏసు క్రీస్తు ప్రభు వచ్చిన తరువాత అంతవరకు కూడా ఇవన్నీ యథాప్రకారంగానే ఉంటాయి అయితే కొన్ని ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులు ఏంటో తెలుసా మన పాపాలు వల్ల కరోనా వచ్చిందంటే ఏమిటో తెలుసా దేవుని శిక్ష దేవుని శిక్ష కంట్రోల్ కానీ మానవుడిని కంట్రోల్ చేయడానికే ఇచ్చింది ప్రతిదీ కూడా ఈ రోజుల్లో వచ్చేటటువంటి వ్యాధి అది ఏమిటో తెలియకపోతుంది అంటే దాని లక్షణాలు ఏంటో అర్థం కావడం లేదు అంటే అది దేవుని ఉగ్రతని తెలుసుకోండి డాక్టర్లు గొప్ప గొప్ప వాళ్ళు చెప్పలేకపోతున్నారు ఈ లక్షణాలు ఏంటంటే ఒకసేపు అలా ఉంటుంది అంటున్నారు ఒకసేపు ఇలా ఉంటుంది అంటున్నారు కానీ అది ఎవ్వరికీ తెలియదు ఎంతమంది ఏది చెప్పినా నేను చెప్పేది మాత్రం ఇదే దేవుడు పంపించినదే ఇది వేరే ఏమీ కాదు లక్షల రూపాయలు పెళ్ళిళ్ళు చేసేవారు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసేవాడు యాభై మంది మూడు వందల మందితో పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయి మళ్ళీ ఇప్పుడు తగ్గిపోయింది మళ్ళీ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది మీరు అలాగే చూస్తూ ఉండండి మనిషి మళ్ళా పాపంలోనికి వెళ్ళిపోతున్నాడు మొన్న మొన్న గజగజ ఉడికాడు భయపడ్డాడు లోబడ్డాడు మళ్ళా ఇప్పుడు కిలక్ కొడుతున్నాడు మనిషి మళ్ళీ ఇప్పుడు కిల కొడుతున్నాడు అయిపోయింది కరోనా దాటిపోయింది అన్ని దాడిపోయాయి అన్ని బాగానే ఉన్నాయి ఇక మళ్ళీ చిందేస్తున్నాడు మనిషి దేవునిపై ఎదురాడుతున్నాడు మనిషి దేవునికి లోబడే విధంగా ఉండకుండా సాగిపోతున్నాడు మనిషి తన ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు మనిషి ప్రియులరాలోచన ఆలోచన చేయండి అందుకే ఎంతసేపు దేవునికి భయపడాలి దేవునికి లోబడాలి దేవునికి లోబడినప్పుడే అప్పటి నుంచి జయను అన్నాడు దేవుడు చేయలేదు అయితే మరో కోణంలో ఆయన క్లియర్ చేస్తూనే ఉన్నాడు మనుషుల్ని ఎందుకో తెలుసా పాపం విస్తరించిపోతూ ఉంది పాపం విస్తరించిపోతూ ఉంది సుఖం పెరిగిపోతూ ఉంది సంపాదనలు పెరిగిపోతూ ఉన్నాయి అనేక రీతిలుగా మానవుల మధ్య భేదాలు లేకపోతూ ఉన్నాయి అయితే దేవుని దగ్గరకు మనిషి రాలేకపోతున్నాడు దేవుని దగ్గరికి మనసు రాలేకపోతున్నాడు ఏషా గ్రంథం యాభై మూడు పన్నెండులో ఏమంటున్నాడు యేషయా గ్రంథం యాభై మూడు పన్నెండులో అనేకల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను అనేకుల పాపములు భరించుచు దేవునిపై తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆకాశములో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నటువంటి మన ప్రభు ఆకాశానికి భూమికి వ్రాలాడుతున్నటువంటి ప్రభు కొయ్యపై వ్రాలాడుతున్నటువంటి ప్రభు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేస్తున్నాడు లోకాసు వార్త ఏంటి ఇరవై మూడో అధ్యయం ముప్పై నాలుగో వచ్చినప్పుడు ఏమని విజ్ఞాపన చేస్తున్నాడో చూడండి ఏమని విజ్ఞపాఠం చేస్తున్నాడో చూడండి లూకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో తండ్రి వీరేమి చేయుచున్నారో వీరి ఎరుగరు కనుక వీరిని క్షమించుము తండ్రి వీరికి తెలియదు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మీరు మీ ఇష్టానుసారంగా ఇంకా బ్రతుకుతున్నారంటే అర్థం ఏమిటో తెలుసా ఆనాడు కల్వరిశివులో ప్రభువు చేసిన ప్రార్థన ఆనాడు సిరువులో ప్రభువు చేసిన ప్రార్థన ఈ ప్రార్థనకు మీకు దుఃఖం కలగడం లేదా ఈ ప్రార్థనకు మీకు గుండె చెరువైపోవడం లేదా ఈ ప్రార్థన వల్ల మీ హృదయాలు తరుక్కుపోవడం లేదా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు దేవుని కుమారుడు దైవమే దైవమే ఆదిలోనూ ఉన్నటువంటి దైవమే దైవమే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు శరీర దారిగా వచ్చాడు మన మధ్యకు శరీర దారిగా శరీర దారిగా వచ్చి మన మధ్య ఉమ్మి ఊహించుకున్నాడు గెడ్డం బీగించుకున్నాడు కొరళాలతో కొట్టించుకున్నాడు పేర్సన్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ డైరెక్టర్ మెల్ గిప్స్ అంటాడు మనం ఏదో చూస్తున్నా అందులో అంటున్నాడు మేము కేవలం ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే చూపిస్తున్నాం ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు క్యారెక్టర్ వేసేటటువంటి ఆయనకి చెబుతున్నాడట ఏమని మేము కేవలం ఇందులో ఫార్టీ పర్సెంట్ మాత్రమే సిక్స్టీ పర్సెంట్ ఇంకా చూపించినది అంత హింస పెట్టారు ఆయన్ని అప్పట్లో చరిత్రలో చదివితే ఆ విధముగా అక్కడ ఉన్నాయి అయితే ఆ శ్రమలన్నీ మేము చూపించలేము కొన్ని మాత్రమే మేము చూపించగలుగుతున్నాం అయితే ఎన్ని శ్రమలు పెట్టారు కదా ప్రభువుని వీపంతా నాగడి అయిందంటే అర్థం చేసుకోండి ఆ వీపు ఎలాగైపోయిందో మళ్ళీ కనబడకుండా ఉండాలని పైన గౌను వేసేశారు ఆయనలో ఏమీ లేదు ఎందుకు ఎలా చేశాడు ఒక వ్యక్తిని ఆ కోసమా ఆయన సంబంధమైన వారి కోసమా ఆయన రక్త బంధువుల కోసమా ఎవరి కోసం ఆయన చేశాడు ప్రేమైన వారి ఆలోచన ప్రభు అయిన యస్సు క్రీస్తు అంత శ్రమ అనుభవించాడండి ఎందుకు అనిపించాడనే ఆలోచన ఎప్పుడైనా పడుకునేటప్పుడు ఆలోచించావా ఆలోచన రాదు ఆలోచన రాదు ఎందుకో తెలుసా సంపాదన అనేది లోకం అనేది ఇవన్నీ కూడా నిన్ను ముంచేసి ఆయన మీద ఎదురాడేవాడుగా ఉంటున్నావు కానీ ఆయన దగ్గరకు వచ్చి ఆ ఆలోచన వస్తే సరెండర్ అయ్యేవాడుగా ఉంటావు లోబడేవాడుగా ఉంటావు నువ్వు రావడం లేదు ఆ ప్రకారంగా రావడానికి ఇష్టపడడం లేదు నీ హృదయం ఎదురాడేవాడుగానే ఉంటున్నావు ఎదురాడేవాడుగానే ఉంటున్నావు ఆ ప్రకారముగా ఆయన అడిగి ఆ ప్రకారంగా ఆయన చేస్తుంది అది నేను మొన్న చూశాను వాళ్ళు మాట్లాడుతుంటే ఆ ఇంటర్వ్యూని కాబట్టి ప్రియమైన వర్లరా అందుకే అక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆ క్రీస్తు ప్రభు క్యారెక్టర్ వేసినటువంటి ఆయన మరి అందుకే ఒకటి మెటల్ షీట్ ఏదో వేస్తారట పైన అంటే ఆ కొరడాలు యాక్ట్ చేసేటప్పుడు ఆ కొరడాలతో కొట్టడం అంటే ఆ హు హుక్ ఉంటుంది కదా ఆ హుక్కు దానికి తగిలితే ఏమి కాకుండా జస్ట్ అది యాక్షన్ అలా కనబడుతుంది ఆ మెటల్ షీట్ ఏదో వేస్తారట పైన ఇదంతా కూడా ఆ కొరడా పొరపాటున ఏమైందంటే ఆ మెటల్ షీట్ చీరుకొని లోపలికి వెళ్ళిపోతే అలా చీరుకొచ్చేసిందంట ఆ యేసు క్రీస్తు ప్రభు ప్యాషన్ ఆఫ్ గాడ్ క్రైస్ట్లో ఆ యేసు క్రీస్తు ప్రభు వేసే క్యారెక్టర్ అయినా అది మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ చీరుకొని వేరం అన్నాడంట ఒకసారి గారు అంటే ఆ కొరడా చీరుకొచ్చేసరికి వెంటనే వెంటనే కాంగారిక ఈ సినిమా ఆగిపోద్ది అని అనుకున్నాడంట సినిమా ఆగిపోద్ది అనుకున్నాడట ఇంకా అక్కడ తొందరగా ఇంకా అయిపోయింది ఈ సినిమా ఇది చాలా లోపల గాయమైందని చెప్పేసి అనుకున్న హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇంచుమించు ఆ నాలుగు అంగుళాలు ఐదు అంగుళాలు చీరిగిపోయిందట అది అలాగా అదేసి కుట్లు వేసి ఆయన చేశాడట అప్పుడు ఆయన అడిగాడట అన్ని డైరెక్టర్ని యేసుక్రీస్తు ప్రభు ఎంత శ్రమ పడ్డా అనేస అంతేనండి ఆయన ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నాడట ఏసు క్రీస్తు ప్రభు నమ్ముకున్నాడు ఏసు క్రీస్తు ప్రభు చేస్తున్నాడు చాలా మంది చెప్పారట నువ్వు మంచి ఫామ్లో ఉన్నావు మంచి మంచి సినిమాలు నీకు వస్తున్నాయి ఈ యొక్క అవకాశం ఈ యొక్క ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ వేస్తే నీకు మరలా సినిమా అవకాశాలు ఉండవు అని చెప్పేసి అంటే ఏమైనా సరే ఇది నేను చేస్తానని చెప్పేసి చేశాడంట ప్రియమైన వరలరా చూడండి ఫ్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ప్రపంచాన్నే ఊపేసిందండి ప్రపంచాన్నే ఊపిందండి వారు దేవుని యొక్క సువార్త ప్రకటించక చేసినటువంటి ఆ కేవలం యేసుక్రీస్తు ప్రభు శ్రమలకు పడిన కాడి నుంచి ప్రభు పట్టుకున్న కాడి నుంచి ప్రభు సిలువ వేయబడే వరకు ఆయన పునరుత్వాలు వరకు తీసిన ఆ సీన్స్ మాత్రమే ఇక ఏమీ కాదు ఏ ఏ దేశాలైతే దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి వీలు లేదన్నాయో ఆయో దేశాలు కూడా ఈ యొక్క పేషన్ ఆఫ్ క్రైస్ట్ వెళ్ళి సువార్త ప్రకటించింది ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం ఎవరెవరైతే వెళ్ళలేని ప్రదేశాలకైతే ఆ యొక్క సినిమా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు జీవితాన్ని చూపించింది యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం మన అందరి కోసం సిలువ వేయబడ్డాడు చనిపోయాడని జీవితాన్ని చూపించింది అటువంటి నువ్వు దేవునిపై తిరగబడతావా దేవుని తెలుసుకొని ఇంకా తిరగబడతావా దేవునికి లోపడకుండా నువ్వు జీవిస్తావా నీ ఇష్టానుసారంగా నీవు తాగేసో లేకపోతే ఏదో చేసుకుంటా ఏదో చేసుకుంటా ఇదే జీవితం అబ్బా ఎంత బాగుందో అని కొన్ని చేరబడిపోతావా నీ కోసం చనిపోయిన ప్రభు కొరకు ఎప్పుడైనా దుఃఖించావా ఏడ్చావా అసలు దైవ చిత్తానుసారమైన దుఃఖం నీకు వచ్చింద నీ జీవితంలో రాలే ఆ దైవ చిత్తానుసారమైన దుఃఖం రానంతసేపు కూడా నీవు తిరుగుబాటు చేసేవాడుగానే ఉంటావు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు మన ప్రభు ప్రార్థన మన ప్రభు ప్రార్థన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు నిజమైనటువంటి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉంటే నీ ఎదుటివారి గురించి భేదం పెట్టుకో నీ ప్రక్కవారి గురించి ఎక్కువ పెట్టుకో నీ భర్త నీ భార్య నీ పిల్లలు అందరూ కూడా ప్రభువులో ఎదగాలనే గురి కలిగి దేవుని సంఘాన్ని అంటిపెట్టుకొని దేవుని సన్నిధిలో ఎదగాలనేటువంటి ఆలోచనతో ఉంటావు అట్లా ఉండే నీవు బ్లెస్సింగ్స్ పొందుకుంటావు కాబట్టి ప్రేమైన వారలారా ప్రభు చేసిన ప్రార్థన అర్థం చేసుకోండి ఎందుకు చెందినటువంటి వాక్యం యాష యాభై మూడు పన్నెండులో అనేకల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి ఆయన ఏమి చేశాడు విజ్ఞాపనము చేశాడు ఆ విజ్ఞాపనం ఏమిటి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా ఇదిగో ప్రభు మీ బిడ్డలకు మీ మాటలు వినిపించాను దేవునిపై తిరుగుబాటు అనేది ఎంతో ప్రమాదకరమైనది భయంకరమైనది ఖడ్గము పాలయ్యేది అగ్నిగుండము చేరేది కాబట్టి ప్రభు దాని నుండి మేము పడకుండా నీ అమూల్యమైన ప్రేమ తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియలేదు వీరిని క్షమించు ఎంత స్వీట్ పేరు అవునయ్యా మమ్మల్ని క్షమించావు అందుకే మీ పాద సంతికి వచ్చాం మీకు లోబడే వారంగా జీవించటానికి ఇంకా లోబడినటువంటి జీవితాలు మాలో ఏమైనా ఉన్నాయేమో వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా చేస్తున్నామేమో వాటి నుండి తప్పించుకొని సరిదిద్దుకొని నీ బిడ్డగా ఉండడానికి నీకు లోబడి ఉండడానికి మమ్మల్ని అందరినీ సిద్ధము చేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన నామ మా పరమ తండ్రి అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్